నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తుంది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దెందులూరు నియోజకవర్గంలో రెండవ రోజు గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా దెందులూరు మండలం సోమవరపాడు గ్రామంలో పాదయాత్ర చేసిన ప్రభుత్వ చింతమనేని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ప్రభాకర్, రానున్న రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్న ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్. ఏలూరు నియోజకవర్గ పరిధిలోని శనివారపేట గ్రామంలో ఎమ్మెల్యే బడేటి ఆధ్వర్యంలో గ్రామదర్శిని కార్యక్రమ నిర్వహణ, వార్డుల్లో పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందేందుకు ప్రతి ఒక్కరూ పల్స్ సర్వేలో నమోదు కావాలని ప్రజలకు సూచించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు. ఏలూరు కార్పొరేషన్కు నూతనంగా వచ్చిన మినీ కాంపాక్టర్ వాహనాన్ని ప్రారంభించిన ఎంపీ మాగంటి, ఎమ్మెల్యే బడేటి, మేయర్ నూర్జహాన్ పెదబాబు, జెండా ఊపిన మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఎమ్మెల్యే బడేటితో కలిసి వాహనాన్ని నడిపిన ఎంపీ మాగంటి బాబు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రతా అధికారులతో కలెక్టర్ సమీక్ష. రోడ్డు ప్రమాదాల నివారణకు సత్వరమే చర్యలు చేపట్టాలని రవాణా, పోలీస్, ఇంజనీరింగ్ అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ కాటమనేని భాస్కర్. ఏసీటీ టెలివిజన్ ఛానల్ చేపట్టిన యాక్ట్ మన ఊరు మన లీడర్ లైవ్ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్కు దుస్తెలవతో పుష్పగుచ్చాలతో ఆత్మీయ స్వాగతం. ఇదొక మంచి కార్యక్రమమని పేర్కొన్న ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్. దెందులూరు మండలం సోమవారపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రభుత్వ వైపు చింతనేని ప్రభాకర్, ఎంపీ మాగంటి బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, స్వర్గీయ ఎన్టీఆర్, సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాదయాత్ర చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గడిచిన ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా గ్రామ అభివృద్ధికి వందల కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో అన్ని రంగాలలో ముందంజలో ఉండేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషిని ఎవరూ కూడా మరచి పోరాదని రాష్ట్ర ప్రభుత్వ విప్, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, ఏలూరు పార్లమెంట్ సభ్యులు మాగంటి వెంకటేశ్వరరావు అన్నారు. దెందులూరు మండలం సోమవరపాడు గ్రామంలో ఏఎంసీ చైర్మన్ మాగంటి సురేంద్రనాథ్ చౌదరి, సర్పంచ్ పెద్దిరాజు, పార్టీ అధ్యక్షులు భూమిగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని చింతమనేని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్, స్వర్గీయ ఎన్టీఆర్, సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శివారు ప్రాంతాలైన ఆర్టీసీ నగర్, సాయినగర్, వీరభద్రాపురం, చల్లపల్లి, ఆంజనేయ కాలనీ, ఉప్పగూడెం ప్రాంతాలలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాబుగారు కనపండి. సత్యవతి గారు రండి, ఎదర రండి. ఇంకో కాయండి సార్ గారు. అనేక అనేక రకాలుగా మనం గత ఎలక్షన్ లో మనం వాగ్దానం చేసాం. వాగ్దానం చేసిన ప్రతి కార్యక్రమం కన్నా ఇంకా 100% బాగా చేశాం. అందుకనే ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ఎవరి దగ్గర నుంచి కూడా ఇంత కనీసం ఇంత వినపం పత్రం కానీ ఇంత అసంతృప్తి లేదు. ఎన్నడూ కూడా గత ప్రభుత్వాల కన్నా ఇవాళ మనందరం కూడా తెలుగుదేశం పార్టీ వచ్చి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అనేక అంశాలు ప్రజలకు చేకూర్చాలనే ఉద్దేశంతోనే
నేను కాక మొన్న అన్న క్యాంటీన్ విషయంలో కానీ, అలాగే పెళ్లి కానీ కానీ, నిర్జోపుద్ధి కానీ, ఒంటరి మహిళలు అన్నీ ఇక్కడ కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఇవాళ మా దిగువ నియోజకవర్గానికి దాదాపు ఎంత మెజార్టీ వస్తుందో తెలియదు కానీ ఆనాడు కన్నా ఈనాడికి ఆనాడు ఏమీ చేయకుండా ప్రజలు మాకు ఓటేశారు. కానీ ఇవాళ అన్నీ చేసిన తర్వాత ఏ రకంగా మెజార్టీ వస్తుందో మేము తెలుసుకోవాలి. అంతేగాని ఇవాళ ఓటమా గెలుపో కాదు, మెజార్టీ అనేది మేము సంపాదించుకుంటే నాకు 110,000 మెజార్టీ ఇంకా పెరగాలి, ప్రభాకర్ గారికి 14,000 నుంచి ఒక 40,000కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. గ్రామదర్శి కార్యక్రమానికి దాదాపు ఈ జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా చేయడలేదు. ప్రతి ఒక్కళ్ళు అదే చూశారు. ఆ గ్రామం కాదు, ఆ మండలంలో ఉన్న నాయకులు, ఆ మండలంలో ఉన్న చైర్మన్లు, ఆ మండలంలో ఉన్న కృషితో మన గ్రామాలను బాగు చేయగలిగాం. ఇప్పుడు కూడా ఇంకా అనేక మంది ఇంకా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నటువంటి వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కొంతమంది డబ్బులు వేసుకోలేక ఇల్లు కట్టుకోలేక వచ్చేటువంటి స్థలాన్ని కూడా వాళ్ళ అవకాశంగా వాడుకోవడానికి వీలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి సురేందర్ గారు గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కూర్చుని మన దగ్గర భూమి ఉంది పట్టాలు ఇవ్వడానికి, ఆడు 4 రేకులు వేసుకుంటాడు, స్తంభాలు వేసుకుంటాడు వేసుకుంటాడు. ఎవరైతే ముందుకు రాలేకుండా ఉండి ఇల్లు కట్టుకుంటారు, ఆ రోజు 100,000 రూపాయలు వేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా తక్షణమే చెప్పాము. ఇంకా గోకులం అనేటువంటి ఒక షెడ్ను కూడా ఉప్పుగూడలో మొట్టమొదట శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దానికి 20 లక్షల నుండి 22 లక్షల రూపాయలు గవర్నమెంట్ డబ్బులతో షెడ్ వేసి, ఆ షెడ్లో వర్షాలు వచ్చినప్పుడు మీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ షెడ్లో కట్టేసుకునే విధంగా, మీ ఇంటికాడ పెళ్లి జరుగుతుంది, మీ ఇంటికాడ పెళ్లి జరిగినప్పుడు మన ఇంటికాడ గేదెలను పెంచలేము, ఎక్కడో సార్ బయట దొరికి కట్టేయాలి, ఆ షెడ్ ఉంటే ఆ షెడ్లో కట్టేసుకుంటారు. శనివారపేట పంచాయతీలోని 1, 2, 3 వార్డుల్లో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడెట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి తగు ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందేందుకు ప్రతి ఒక్కరూ పల్స్ సర్వేలో నమోదు కావాలని ఏలూరు ఎమ్మెల్యే బడెటి కోట రామారావు సూచించారు. మండలంలోని శనివారపేట పంచాయతీలో 1, 2, 3 వార్డులలో మంగళవారం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వార్డులో పాదయాత్ర చేసి ప్రభుత్వ పనితీరును వివరించడంతో పాటుగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుందని, వీటి ద్వారా లబ్ధి పొందేందుకు ప్రతి ఒక్కరూ పల్స్ సర్వేలో పేరు నమోదు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కమిటీ చైర్మన్ పాలీ ప్రసాద్, రాష్ట్ర బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్ ఎంబీఎస్ శర్మ, ఏలూరు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, జెడ్పీటీసీ మట్టా రాజేశ్వరి, సర్పంచ్ కూరపాటి లుర్దమ్మ, ఇన్ఛార్జ్ ఎంపీపీ లంకపల్లి మాణిక్యరావు, ఎంపీటీసీ సోమిశెట్టి రామ్మోహన్ రావు, వార్డు సభ్యులు గొట్టాపు శ్రీలక్ష్మి, సూరత్ నారాయణ, టీడీపీ నాయకులు వేముల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అన్న బడ్జెట్ నాయకత్వం, ఎమ్మెల్యే బడ్జెట్ నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. ఎక్కువ యూనిట్స్ కూడా వస్తాయి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ అదే వస్తుంది. పడింది గడి మీద పడలా ఇంటి
30 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఈ రోడ్డు తెలుగుదేశ పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గటువంటి రోడ్డు ఈ రోడ్డు అనుకునే సందర్భంగా ప్రతి కార్యకర్తలు కూడా తెలియజేస్తున్నారు. ఎవరైనా అడిగితే మీ ఏలూరు పట్టణానికి ఏ అభివృద్ధి జరిగిందని అడిగితే మొట్టమొదటిగా చెప్పవలసింది శ్రీనివారి పార్టీ ఈ రోడ్డు అనుకునే సందర్భంగా తెలియజేస్తున్నారు. రోడ్ల అభివృద్ధిలో కానీ డ్రైనేజ్ సిస్టంలో కానీ మరి అదే రకంగా నగరాన్ని సుందరీకరణం చేసుకుంటుందో పాటు స్మార్ట్ సిటీని కూడా సాధించుకోగలిగిన సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. స్మార్ట్ సిటీతో పాటు మొన్న ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు పట్టణంలో ఎవరైతే ఆడపిల్ల ఉద్యోగాలకు 3-4 వేల రూపాయలు బట్టలు కొట్లు కూడా వెళ్ళి పనిచేస్తున్నారో, కుట్లో గుమస్తాలుగా పనిచేస్తున్నారో వాళ్ళు ఉదయం పూట వండుకుని వెళ్ళాలంటే 7 గంటలకి 8 గంటలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. మరి అటువంటి వాళ్ళందరూ కూడా అన్న క్యాంటీన్ ద్వారా మొన్న ప్రభుత్వం 1వ ఓపెన్ చేసాం. మొదట్లో కొద్ది సాధక బాధకాలు ఉన్న 15-20 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో కూడా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి బ్రహ్మాండమైన భోజన వసతులు పేద ప్రజానికి ఇవ్వబోతున్నాం అని సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. కలిగజేస్తారని కూడా చెప్పాం. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ల్యాండ్ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రోడ్లు, డ్రైను, మంచినీరు, కరెంట్ వేసి అన్ని వసతులతో మీకు ఇల్లు వస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ లాగా కొంటాడో కొడతాడో తెలియనటువంటి ఇల్లు మనం ఇచ్చే ప్రసక్తి ఉండదు. మనం ఇచ్చే ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుందని కూడా పేద ప్రజానికని అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఆ రోజు అన్నారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లో రాకముందు పాదయాత్ర చేసేటప్పుడు మహిళా మండలందరికీ చెప్పారు, నేను ఇచ్చే ఇల్లు ఆడపిల్లలకు ఒక ఆస్తి కింద ఉంటుంది, తప్పితే తూతు మంత్రం ఇల్లు నేను ఇవ్వనని చెప్పి అందేటట్టుగా చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. నిజంగా చంద్రన్న బీమా చనిపోయినప్పుడు చాలా బాధ ఉంటుంది. ముఖ్యంగా 50 సంవత్సరాల లోపు భర్తను కోల్పోతుంటే 2 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం 15 రూపాయలు కడితే 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి 54 మందిని ఇప్పటి వరకు ఆదుకున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ ప్రధానంగా ఈ యొక్క గ్రామదర్శిని యొక్క ప్రధాన ఉద్దేశం చేసినటువంటి పనిని ఆల్రెడీ పాంప్లెట్స్ పంపించాం అందరింటికి. చేసినటువంటి పనిని మనం అందరికీ తెలియజేయడం ద్వారా మనం కన్విన్స్ చేసుకుంటాం ద్వారా భవిష్యత్తులో శ్రీనివారంపేట ఇది కూడా కార్పొరేషన్ మెచ్చేస్తాం. కార్పొరేషన్ మెచ్చేయటం వల్ల కలిగే లాభాలు కూడా ఆచరణలో చూపెడతాను కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఫస్ట్ గ్రాంట్ రావటమే, మన ఫస్ట్ గ్రాంట్ వచ్చినప్పుడు 60 లక్షల పైనే మన గ్రామంలో ఏ గ్రామానికి ఇవ్వకుండా మన గ్రామాన్ని గుర్తించి మన అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. మరి 14 కోట్లు బట్టి మరి ఈ రోడ్డు అసలు మనం ఎప్పుడూ ఊహించాము. మా చిన్నప్పుడు కూడా మేము ఇటు వచ్చేవాళ్ళము, అయినా సరే ఈ రోడ్డు ఎంతో గుట్టి మిషన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఒక 50 మిషన్లో ఇస్తున్నారు జెడ్పీటీసీ గారు. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మనమంతా కానీ మనం ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి పొందుతానే ఉన్న మిషన్ల కాడి నుంచి పెన్షన్ల కాడి నుంచి ఏదో ఒక లోన్ కాడి నుంచి ఆటో లోన్లు కాడి నుంచి ఈ కాడి నుంచి మొత్తం మన ఎమ్మెల్యే గారు మనకి ఎప్పుడు అన్నదానం ఉండాలని అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఏలూరు ఎంపీ మాగంటి బాబు స్పష్టం చేశారు. దీనిలో భాగంగా నగరపాలక సంస్థకు నూతనంగా వచ్చిన మినీ కంపెక్టర్ వాహనాన్ని ఎమ్మెల్యే బడెట్టి మేయర్ నూర్జహాన్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే బడెట్తో ఎంపీ మాగంటి స్వయంగా వాహనాన్ని నడుపుతూ సందడి చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఏలూరు ఎంపీ మాగంటి బాబు స్పష్టం చేశారు. నగరపాలక సంస్థకు నూతనంగా వచ్చిన మినీ కంపాక్టర్ వాహనాన్ని మంగళవారం ఎంపీ మాగంటి బాబు ప్రారంభించారు. మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ వాహనాన్ని జెండా ఊపగా ఎంపీ మాగంటి ఎమ్మెల్యే బడేటి బూజీతో కలిసి వాహనాన్ని నడుపుతూ నగరంలోని పలు వీధుల్లో సంచరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. దీంట్లో భాగంగా 25 లక్షలతో ఈ వాహనాన్ని కొనుగోలు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మోహన్ రావు, ఎంహెచ్ఓ సూర్యారావు, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కార్పొరేటర్ కొమర్తి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్ చేశారు. ఆ 2 టౌన్లో ఉన్నాయి రకరకాల బళ్ళు. మున్సిపల్ కార్పొరేషన్గా చైర్ మేయర్గా ఆవిడ వచ్చిన దానికి కూడా ఈ పక్కన ఉన్న కాలువలో కానీ ఎక్కడ కూడా ఎంత సుప్రదంగా ఉన్నారో సింగేంద్ర గారు కూడా కంటర్ గారికి ఉద్యోగ ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడన్నా ఏలూరు పట్టణానికి అంత కూడా గ్రీనరీగా ఉండాలి, కాలువలన్నీ కూడా బ్రహ్మాండంగా చేయడం అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే చాలా మటుకు 75% 60% వరకే మెరుగైన రోడ్లు ఇస్తున్నా కానీ అన్నీ కూడా బాగా వస్తున్నాయి. డ్రైనేజ్లు ఇంకా కానీ ఇంకోటి కానీ అన్ని విషయాల్లో కూడా ఈ సమితిలో స్థానిక నాయకులు అలాగే మా కార్పొరేటర్ గారైన ఆయన కూడా మాకున్న ఒకే ఒక లక్ష్యం ఏలూరు పట్టణాన్ని ఇంత సంవత్సరాలు ఎవరు చేయలే. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, ఈ ప్రభుత్వానికి ఇంత డబ్బు మేము ఇచ్చేసి చేస్తున్నాం. దాని భాగంగానే వాళ్ళంతా కూడా నగరం అంతా కూడా శుభ్రంగా ఉండాలి మా కోరిక. స్వచ్ఛ భారత్ మిషన్ని మన మిషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉన్న రోజున మనకి ఎక్కడ కూడా జబ్బులు కానీ అడ్డువేదలు కానీ రాకుండా ఉంటాకే ఇవాళ కార్యక్రమం కూడా జీపులు చేయాలని మా ఎమ్మెల్యే గారు కానీ మా రూజ్ఞాన్ గారు కూడా క్రింది స్థాయి ఉద్యోగులను గుర్తించి వారి జీవనోపాధి మెరుగుపరిచేందుకు రాష్ట్ర అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ జీతాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కుతుందని ప్రభుత్వ విప్చంతనేని ప్రభాకర్ అన్నారు. దీనిలో భాగంగా దుగ్గిరాల్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆశా వర్కర్లు జీతాలు పెంచినందుకు కృతజ్ఞతగా ఆయన్ను కలిసి పుష్పగుచ్చాలను అందించి దుస్సాలుతో ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో అప్పుల ఊబిలో ఉండి కూడా క్రింది స్థాయి ఉద్యోగులను గుర్తించి వారికి ఇస్తున్న పారితోషికాన్ని అధికం చేస్తూ వారిని ఆదుకుంటున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని, అదేవిధంగా రైతులకు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని రైతురథం పేరుతో వ్యవసాయానికి ట్రాక్టర్లను అందించిన నారా చంద్రబాబు నాయుడు అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వం దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆశా వర్కర్లు చింతమనేనికి అభినందనలు తెలిపే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పెదపాడు, ఒట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల ఆశా కార్యకర్తలు చింతమనేనికి పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ శ్రీమతి నిర్మల, శ్రీమతి దుర్గా, శ్రీమతి మార్తమ్మ, శ్రీమతి కనకమహాలక్ష్మి, రఘు, ఎన్పిటిసి వర్మ వరం తదితరులు పాల్గొన్నారు. ఇటు 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 చేతితో తీసు కనబడదా చిన్నదైతే కానట్లేదండ. నా ఫ్రెండ్ చెడుగుళ్ళు సీజను మన రైతాంగం అంతా కూడా ఎరువాక మొదలైంది. అందరూ కూడా ట్రాక్టర్లు కావాలని చెప్పి ఉపరితంగా డిమాండ్ ఉంది. అడిగిన వాళ్ళందరికీ పొలాలు కార్తీ పదికిన అందరికీ కూడా సమన్వయం చేస్తున్నాం. ఈరోజు ఆశా వర్కర్లు కూడా ఎదపాటి మండలం నుంచి వచ్చి ఈరోజు జరిగినటువంటి మరి పెంచినటువంటి జీతాల వల్ల మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు జీతాలు పెంచితే ఆయన వీళ్ళు కలవలేరు కాబట్టి మమ్మల్ని కలిసి వాళ్ళ యొక్క అభిమానాన్ని
మరి చాటుకున్నందుకు ప్రత్యేకంగా వారికి కూడా అభినందనలు. ఇంకా ప్రజాక్షేత్రంలో ఇంకా బాగా కష్టించి పనిచేసి సరైనటువంటి ఫలితాలని సాధించడంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యాక్ట్ టెలివిజన్ చేపట్టిన యాక్ట్ మన ఊరు మన లీడర్ లైవ్ షో కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజార్ నిరంజన్ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దుస్తాలతో పుష్పగుచ్చాలతో ఆపరేషన్స్ మేనేజర్ నందిరెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ పూజార్ నిరంజన్ మాట్లాడుతూ లక్ష్య సాధన దిశగా యాక్ట్ టెలివిజన్ ముందుకు వెళుతూ మరింత ప్రజాదరణ సాధించాలని ఆకాంక్షించారు. యాక్ట్ మన ఊరు మన లీడర్ కార్యక్రమాన్ని చాలా చక్కగా ఈ యాజమాన్య వారు ఇక్కడ ఉన్న స్టాఫ్ చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇది అటు ప్రజలకి ప్రజాప్రతినిధులకే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఈ జనానికి సరైన అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని పెట్టి ప్రజల్లో అవేర్నెస్ తేవటానికి యాక్ట్ టెలివిజన్ వారు అనేక రకాలుగా కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగానే యాక్ట్ టెలివిజన్ యాక్ట్ మన లీడర్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. నిజంగా ఇలాంటి కార్యక్రమం పెట్టినందుకు యాజమాన్యాన్ని స్టాఫ్ని అభినందిస్తాను. ఏలూరు ఆరో డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును మేయర్ నూర్జహాన్ పెద్దబాబుతో కలిసి ఎమ్మెల్యే బడేటి ప్రారంభించారు. వైద్య పరీక్షల అనంతరం కార్మికులకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తూ కార్మికుల సంక్షేమ ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని వారు స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు స్పష్టం చేశారు. స్థానిక ఆరో డివిజన్లోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నగరపాలక సంస్థలోని పారిశుధ్య కార్మికులకు ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. దీంట్లో భాగంగానే చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని అన్నారు. అంతేకాకుండా కార్మికుల సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని అన్నారు. కావున ఈ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంతేకాకుండా నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అన్నారు. అందరూ కూడా ప్రతి రెండు నెలలు కూడా హెల్త్ చెకప్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు అమ్మాయి పెట్టుకుంది బీపీ ఉంది. బీపీ కానీ షుగర్ కానీ అది కంట్రోల్లో పెట్టుకున్నట్టు ఏ ప్రమాదం ఉండదు, కానీ అది కంట్రోల్లో లేకపోతే ఒక్కోసారి లో బీపీ వస్తే కోమాలో కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా పెరాలసిస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది బీపీ వల్ల. షుగర్ కూడా షుగర్ వచ్చినప్పుడు షుగర్ వల్ల కలిగే ఇబ్బంది ఏం జరగదు, తెలియదు. ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వరకు ఏముండదు. తర్వాత షుగర్ మన మీద ఎక్కిన తర్వాత మనం చేయడానికి ఏమో మనం అనుకుంటాం షుగర్ ఉందా షుగర్ ఉందని తినేస్తూ ఉంటాం. షుగర్ లోపల చెదపుర్లాగా మన ఇంటి ఒంట్లో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా తినేసే ప్రమాదకరమైనటువంటి జబ్బులు షుగర్ ఒకటి. కాబట్టి దీని మీద అవగాహన పెంచి ప్రతి 2 మాసాలకి మన వర్కర్స్కి ఎక్కడ కూడా ఖర్చు అవ్వకుండా 1200 రూపాయలతో అయ్యేటువంటి టెస్ట్ అన్ని కూడా ఉచితంగా చేసి ఏదైనా షుగర్ కానీ బీపీ కానీ ఇటువంటి చిన్న చిన్న ఏదైనా 30 రకాలకు సంబంధించిన జబ్బులు అనేవి కూడా ఉచితంగా మందులు కూడా ప్రభుత్వస్తుంది. ముందుగా మన హెల్త్ వర్కర్స్కి ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసినప్పుడు సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ కాకపోతే ఎక్కడ ఏ డివిజన్లో అయినా ఒకసారి కూడా ఈ యొక్క టెస్టులు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఏలూరు నగరంలో 7 ముఖ్యమంత్రి 6 కేంద్రాలు ఉన్నాయి. అందులో మరి 37 రకాలైనటువంటి వైద్య పరీక్షలు కూడా ఉచితంగా చేసి మరి ఈ యొక్క మందులు కూడా జరుగుతుంది. దానిలో భాగంగానే మరి గత నెలలో 51 డివిజన్లో మరి నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ని. ఈరోజున ఇక్కడ వర్షవన్ ప్రాంతంలో చెందినటువంటి సిబ్బంది అందరికీ కూడా ఇక్కడ ఈ యొక్క మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేస్తున్నాము. మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. ఇటువంటి వైద్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మరి ఏదైనా చిన్న టెస్టులకు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మరి వారి ఆరోగ్యాన్ని మరి వారి డబ్బులు కూడా ఆదా చేసే విధంగా ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించి చేస్తున్నాం. కాబట్టి అవన్నీ కూడా మీరు ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.